నమస్కారం, సీఎం టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో జనగణమనలో మనంపై అవగాహన సిడి కరపత్రాల ఆవిష్కరణ. పెద్దపల్లి జిల్లా మంత్రిని జాతీయ రహదారిపై రైతుల ధర్నా. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపై శంకర్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రతిభా పట్టాభిషేకం కార్యక్రమం. మంతని సిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. గోదావరికని పారిశ్రామిక ప్రాంత సమస్త ప్రజానికం వ్యాపార కూడలిలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. భారతీయులైనందుకు గర్విస్తున్నామంటూ గొంతెత్తి ఎలుగెత్తి చాటుదాం, ప్రతిరోజు జనగణమన జాతీయ గీలాపన చేద్దామన్నారు. పట్టణంలో 25 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా జాతీయ గీతాలాపన మన చెవులలో మారుమోగగానే ఇక్కడి వారక్కడే గౌరవ భావంతో నిల్చొని మనసులో భారతమాతను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరై అవగాహన సిడి కరపత్రాలను ఆవిష్కరించారు. పాటల ద్వారా మన పరిస్థితులు అవగాహన చేపించిన ప్రజలకు, అట్లాగే స్వాతంత్ర దినం సాధించడానికి కూడా మన పూర్వీకులు అదే పద్ధతిని పాలిస్తారు. వందే మాత్రం మేము కొట్లాడేవాళ్ళం కాదు, మేము నమస్కారం పెట్టే కానీ వందే మాత్రం దాదాపుగా 1830 స్టార్ట్ చేసినారు. అప్పుడు నాకు చటాపద్య స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తూ 1935 దానికి ఒక గుర్తింపు వచ్చింది ఆ వందే మాత్రానికి. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 2011 జనగణమన అని ఆయన బెంగాలీ లోపల ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ట్రేడ్ రోజు జనగణ గీతాన్ని పాడడం, ఆ సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడనే అదొక 52 సెకండ్లే, ఆ 52 సెకండ్ నిలబడడం మన భారతదేశాన్ని మనం గౌరవించుకున్నట్టుగా. ఆ 52 సెకండ్లు కనీసం మన దేశం గురించి విచారించుకుంటాం. దైనందిన జీవితంలో చాలా ఒడదొడుకులున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టపడి మనం మన కుటుంబాలను కానీ మన వ్యవస్థను కానీ ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఆ 52 సెకండ్లు అన్నీ మర్చిపోయి కేవలం అది శ్రద్ధగా వింటే మన దేశం పట్ల మన మనసు పోతుంది. ఇటువంటి మంచి అవగాహన సదస్సు అవగాహన కార్యక్రమాన్ని పెట్టుకున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తున్నా, ఒక సూచన, సారీ వార్నింగ్గా తీసుకోవద్దు. ఇవాళ నా స్పీచ్ ట్రాన్స్మిట్ అవుతుంది, ఇదే లాస్ట్ స్పీచ్. ఇవాళ ఇంకెప్పుడు దీంట్లో ఎవరి స్పీచ్లు ఉండదు, లేకుంటే మన దేశం ఎక్కువ నాయకత్వం ఉన్న దేశం, మన తెలంగాణ ఇంకా నాయకత్వం ఉన్న దేశం, మన గోదావరి కానీ బహునాయకత్వం ఉన్న దేశం. నీ మీకు సరే పోవు, నీకు రోజు 8 గంటలు నడిచినా నీ మైక్ నడుస్తూనే ఉంటుంది. దయచేసి ఏ స్పీచ్లు ఉండదు. ఒకవేళ ఒక మతానికి సంబంధించిన ఏదైనా పాట సుప్రభాతమైన పెట్టుకున్నా, ఆ మతానికి సంబంధం కానీ ఏమైనా టెంపుల్స్ అవి మసీదు కానీ ఉంటే వాటి దగ్గర మీ మైక్ పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా ఆ మైక్లో ఆ పాట రావచ్చు. సభాధ్యక్షులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అధ్యక్షులు రవీంద్రచారణ గారికి మరియు జనగణ మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కేఎస్ఆర్టీసీ చైర్మన్ రామగుండం శాసనసభ్యులు శ్రీ సోమారం సత్యనారాయణ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, నా సహచర కార్పొరేటర్లకు, నా వ్యాపార సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన గోదావరికని పట్టణంలో నిర్వహించుకోబోతా ఉన్నాం. అటువంటిది మన లక్ష్మీ నగర్లో స్టార్ట్ కావడం ఎంతో శుభచూచకం. రోజు మనం దేవుళ్ళని కలుస్తాం, ఆ దేవుళ్ళను ఇంటి దగ్గర కలిసి మనం ఇక్కడికి రాగానే
మన జాతీయ గీతాన్ని ఆలపించడం నిజంగా చాలా సంతోషం. అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వ్యాపార మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నుండి ఎలాంటి సహకారాలు కావాలన్నా ఏం కావాలన్నా మేము అందులో మీకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని మేము చేస్తూ చూస్తున్నాం. థ్యాంక్ యూ. జన గణ మనలో అనేది జాతీయ గీతాన్ని మన యొక్క గోదావరి ప్రాంతంలో నిత్యం రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి రావాలని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. దానికి గాను మన యొక్క ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించి తన యొక్క సహాయ సహకారాన్ని అందిస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం మొట్టమొదటి మన తెలంగాణ కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి చెంబికుంటలో ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి సిఐ ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు రైలు. అదేవిధంగా తర్వాత కోరుట్ల, ఇప్పుడు మన గోదావరిలో నిర్వహించాలని చెప్పి కూడా సంకల్పం చేసుకొని ఆ యొక్క కార్యక్రమంతో పాటు రోజువారీ ప్రొద్దున సుప్రభాతం మరియు భక్తి గీతాలతోనే దేశభక్తి గీతాలు కూడా ఒక 10 నిమిషాలు నిర్వహించాలని కూడా నిర్ణయించాము. నాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయ. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, దయానంద్ గాంధీ, తానిపర్తి గోపాలరావు, తిరుపతి భిక్షపతి, రాజేష్ శర్మ, రవీంద్రాచారి, బంక రామస్వామి, రాజు తిరుపతి, సునీల్ యాదవ్ పాల్గొన్నారు. జనవరి 1 నుంచి మొదలుకొని జనవరి 14 వరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంక్రాంతి ముగ్గుల సంబరాలను నిర్వహించడం జరిగింది. ఈ సంబరాలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆదివారం NTPCలోని దేవీ గార్డెన్లో సంబరాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోనేటి దామోదర్ హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నేను ఖచ్చితంగా వస్తా అనేటువంటి రాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా రెండు తెలియజేసి నమస్కారం తెలియజేస్తాను. మీ అందరి దృశ్యాలు బయట హోర్డింగ్స్ ఉన్నాయి. మీ అందరి దృశ్యాలు ఒక హీరో మన ప్రోగ్రామ్ కావాలి కాదు. మీ మన క్రీడ హృదయాలను కోసినటువంటి ఆర్కే నాయుడు సాగర్ గారు మన ప్రోగ్రామ్ కావాలి. కానీ మన అదృష్టం కొట్టి వారి క్లాస్మేట్ అంటే ఒక లీడర్ ఇక్కడ, ఆ లీడర్ మనం ఎదురైనా ఈ మీటింగ్ చేసేది ఈ మహిళా మందులను మరి నేను మహిళా తల్లులకు ఒక ఆశీర్వాదం కోరడం కోసం, మీ యొక్క ప్రతిభ ఒక గుర్తించుకోవడం కోసం నేను ఈ అవకాశం ఏర్పాటు చేస్తే ఈ మహిళల మనసులను నేను దోచుకుంటానట. ఆ హీరో వస్తే నాకు ఫ్రెష్ అవుతుందట. ఆ హీరో రావడం వల్ల మీ మనసును నేను దోచుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ప్రకటించడానికి వాళ్ళకు కాబట్టి నిన్న సాయంత్రమే వచ్చి ఇక్కడ ఉండే హీరోలు రాకుండా చేసి మనకు వాళ్ళు ఆపగలిగారు. అంతకంటే దుర్మార్గం ఇంకోకుండా నేను అనుకోవడం లేదు. ఈ వేదిక నుంచి మీకు మీరే విలువపడతానని నేను తెలియజేస్తూ, అది మీ వివక్షతకి రుజుపడుతున్నా తెలియజేస్తూ, ఈ తల్లులు నా తల్లు, ఈ సోదరి మనలు నా కుటుంబంలోని అక్క జిల్లాలో ఇవ్వాలగా మీరు అనుభవం నాకు 35 సంవత్సరాల నుంచి కావాలి ప్రజల అనుభవం కాబట్టి ఈ తల్లులు నన్ను విడిచి ఎప్పటికీ కూడా మా తమ్ముడు మా అన్న అనుకోకుండా నా ఉండలేదని ఈ వేదిక నుంచి వారికి హెచ్చరిక చేస్తూ మన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి తల్లికి ప్రతి సోదరి మనకి బాధాన్ని వందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. నేను నిర్వహించినటువంటి కార్యక్రమము
గర్భస్థ శిశువులను చంపకండి ఆడపిల్లలను. భ్రూణ హత్యలు ఆడపిల్లానికి ఇవ్వమనే స్కానింగ్లో అబార్షన్ చేయిస్తా ఉన్నారు. స్త్రీయే ఈ మొత్తం సమాజానికి సృష్టికి పొలం. అటువంటి స్త్రీని కాపాడండి అని ఈ గర్భస్థ శిశువులు చంపే విధానాన్ని వ్యతిరేకిస్తూ ముగ్గులు మరొక స్త్రీ త్రాస్ పెట్టి త్రాస్ పెట్టి ఒక మగవాణి ఒక ఆడాన్ని పెట్టి జోగకండి రా వరకట్నంతో నాకు నా ఆడబిడ్డల ప్రాణం ఇయ్యకండి రాని ఆవేదన వ్యక్తం చేసింది ముగ్గుల ద్వారా. మరొక స్త్రీ స్త్రీలను హింసించి వెంటుకలు పట్టి లాగేటువంటి పరిస్థితిని అక్కడ రాదు చెప్పి డ్రాయింగ్ చేసి స్త్రీలను హింసించకూడదు సమానత చూడండి స్త్రీని అని తన ఆవేదన ముగ్గుల ద్వారా వ్యక్తం చేసింది. ఈరోజు సంబరాలు మహిళల ప్రతిభ పట్టం కట్టే ఉద్దేశంతో మరి శంకర్ గారు మరి కార్యక్రమాన్ని ఐదో దిశల్లో నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి కొన్ని రోజులు కొన్ని దామోదరన్న గారికి మరియు మీ శ్రీనివాసరావు గారికి మరియు చేసిన కొద్ది సత్య సాధారణ గారికి మరియు ఈ వేదిక తోటి బయట కృష్ణవేది గారికి మరియు పెద్దలందరికీ రాజేశ్వర నాయుడు గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ కూడా ఈరోజు సంక్రాంతి భోగి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడైతే మహిళలను గౌరవించబడతారు అక్కడ మరి దేవతలు దేవతామూర్తులు ఆశీర్వదిస్తారు. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరిగి మరి ప్రతి ఒక్క భక్తులు కూడా పరిశీలించి కనుగొనడం ఇంటికెళ్ళి అందరికీ ప్రయత్నం ఇవ్వడం అందరినీ గౌరవించడం ప్రతి మహిళను కూడా ఇక్కడ వచ్చి మరి సంక్రాంతి పండుగను విధంగా కూడా మనం చేసుకోవాలా ఉత్తకరంగా కూడా చేసుకోవాలా అనేది మొదటిసారిగా మరి మహిళలకు ఇంత పెద్ద కార్యక్రమంలో భాగంగా తెలియజేసిన అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గౌరవ మిత్రులు, పెద్దపేట శంకర్ గారి ఆశయంలో పెద్దపల్లి అభివృద్ధి భవన ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి పండుగ భక్తుల పోటీలు గత 14 రోజుల నుంచి నిర్వహిస్తూ ఈ ముగింపు సమావేశాన్ని మహిళల ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం చక్కటి కార్యక్రమం తీసుకొని ముగ్గుల పూజలు నిర్వహించి ఇక్కడ వివిధ గ్రామాల నుంచి రామలోకం
తెలుగు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సురభి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళి పద్మాబాపు, బొబ్బిలి సతీష్, శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, జమ్మిడి మల్లేష్, అహ్మద్ పాషా, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని జాతీయ రహదారిపై ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుండి నీరు రావడం లేదని రైతులు రోడ్లపై బైఠాయించారు. ఎస్ఆర్ఎస్పి డ్యాం నుండి 6,000 క్యూసెక్ల నీరు దిగువ కాకతీయ DI-6 కెనాల్ కు వదలడం జరిగింది. ఇంతకు ముందు వారం వదిలి వారం నీళ్లు వదిలిపెట్టారు. గత వారం నీళ్లు రాలేదు, కానీ ఇప్పుడు నీళ్లు వదిలి 2 విడత 4 రోజులు అవుతుంది, అయినా నీళ్లు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి ఎస్ఐ విజేందర్ వచ్చి వివరించినా రైతులు వినకపోవడంతో కెనాల్ ఏఈ అండ్ డిఈ వచ్చి 2 రోజుల్లో నీళ్లు తెప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. తర్వాత కూడా నీళ్లు రాకపోతే రైతులు ఎంత దూరమైనా వెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి భూముల వరకు ప్రతి భూమికి నీరుస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇంత దాన్ని ఉద్దేశించిన రైతులందరూ ప్రతి ఒక్క రైతుకు భూమికి నీళ్ళు అందేలా గౌరవం ప్రకటించడం ద్వారా ప్రతి రైతు నారు పోసుకున్నాడు. నారు పోసుకొని ఇప్పటికీ నారులు పోసుకొని దాదాపు 40 నుంచి 60 రోజులు అవుతుంది. ఇంతవరకు సుక్క నీరు అందలేదు. దీనికి మా రైతులందరూ దాదాపు వర్షాకాలం పంట నష్టం జరిగింది. ఏసంగి పంటని చూసుకుంటామని ఆశ కొద్దిగా అందరూ నాలుగు వేయడం జరిగింది. ఇంతవరకు చుక్క నీరు రాలేదు. మా ఈ నియోగవర్గంలో లాస్ట్ విలేజ్లు మాకు ఏం జరిగింది, రంగాపూర్ కానీ గొల్లపల్లి కానీ సభ్యుతం ఈ విలేజ్లకు కంప్లీట్ నీళ్ళు రావడం లేదు. కనీసం 2-3 రోజులు నీళ్ళు ఇస్తారన్న బావిలన్నా చెరువులు కుంటలన్నా నింపుకుందామంటే ఇంతవరకు కూడా ఆ పరిస్థితి కనబడలేదు. రైతులు తీవ్ర ఇబ్బందులను దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ మాకు తగిన న్యాయం చేయాలని, మాకు నీళ్లు వచ్చే వరకు మీ ఇక్కడి నుంచి లేవని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది నీళ్లు రాకపోవడం వల్ల. కనీసం ఒక్కొక్క రైతుకు తిండి లేకుండా పోతుంది. కనీసం నీళ్లు వచ్చినట్టయితే ఆరుతడి పంటలకు వచ్చినట్టు కనీసం 3-4 రోజులైనా మాకు నీళ్ళు అందితే చెరువులు కానీ బావులలో కానీ నీళ్ళు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు నీళ్లు వెంటనే విడుదల చేయాలి. అప్పని పెట్టే వరకు చాగుతున్నాయి. మొన్నటిసారి నీళ్లు వదిలిపెడితే కనీసం ఈ బిర్చి దాటక ముందు నీళ్ళు ఆగిపోవడం జరిగింది. అందుకని ఈయనే కూర్చుని మా యొక్క నిరసన ఇప్పటి వరకు 2 విడతలుగా నీరు సరఫరా చేసినప్పటికీ DIT-6 సంబంధించిన కాలువలకు ఎక్కడ కూడా నీరు సక్రమంగా అందట్లేదు. అందులో DIT-3 సంబంధించినటువంటి నీళ్లు పెద్దపల్లి వరకు మాత్రమే వస్తూ RSD-4 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. దాని కింద ఉన్నటువంటి 27L, 30L, 30L కెనాళ్లకు దాని కింద కమల్పూర్ మండలం, పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక్క గ్రామానికి కూడా ఇప్పటికీ కనీసం కాలువల్లో పదన కూడా రాలేని పరిస్థితి ఉంది. దీనివల్ల మరి రైతాంగం అంతా కూడా నష్టపోతూ ఉన్నది. ఖరీఫ్ సీజన్లోనే అనేక తెగుళ్లకు బారిన పడి రైతులు నష్టాలు ఎదుర్కొనగా మరి కనీసం ఈ యాసంగి పంటలన్నా రైతులు చేసుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి. భూగర్భ జలాలు అడుగట్టిపోయి మరి ఎక్కడ కూడా బావులలో కూడా నీరు లేదని నీరు మరి ఒక ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా బావులలో నీరు లేకపోవడం వల్ల మరి సాగు చేసే రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఉన్నది. మరి 24 గంటల నీళ్ళు ఇచ్చినప్పటికీ మరి ఇప్పుడు కాలువ నీళ్ళు రాకపోతే మరి రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితి. దీనివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు మరి DIT-3 సంబంధించినటువంటి అన్ని కెనాలను సక్రమంగా అయ్యేటట్టు చూసి పైన రైతులందరూ కూడా చౌర్యం చేస్తున్నటువంటి నీటిని అరికట్టి మరి కింది ప్రాంతాలైనటువంటి సబితం, రంగాపూర్, పేరపల్లి, గొల్లపల్లి ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని మరి రైతుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఈ ధర్నాలో చంద్రపట్ల సునీల్ రెడ్డి, సబితం సర్పంచ్ చంద్రశంకర్, రంగాపూర్ సర్పంచ్ గంట రమేష్, పేరపల్లి సర్పంచ్ సీలారపు మల్లయ్య, జూలపల్లి సర్పంచ్ వైనాల రాజు, రైతులు వెంకన్న, శ్రీనివాస్, ఎంచర్ల శంకర్, రమేష్, మేకల లింగయ్య, మహేందర్, గుమ్మడి చంద్రయ్య, సతీష్లు పాల్గొన్నారు. ఈరోజు మంతిని మండలం ఆరెందా గ్రామంలో CSR యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా చంద్రపట్ల సునీల్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మంతిని కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరియు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆరెందా గ్రామంలో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున దాదాపు 50 మంది ముగ్గుల పోటీలో నిర్వహించడం జరిగింది. మరి చాలా మంది కూడా చాలా
ఎంతో ఇది శ్రద్ధతో ముగ్గులేసి చాలా ఆహ్లాదకరంగా ముగ్గులేయడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు బహుమతులు, అదేవిధంగా పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది అన్నిటిఎం ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ప్రతి సంక్రాంతి కూడా ఇలానే అందరు కూడా ఊర్లో ఉన్న మనుషులందరూ కూడా వచ్చి పండుగని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకొని మరి మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క పండుగ వాతావరణాన్ని ఖచ్చితంగా ఇలా ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నా. మరొకసారి అందరి ప్రజానికానికి అందరు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మంతిని మండలంలో ఆరింద గ్రామంలో అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి ముగ్గుల పోటీలను ప్రారంభించడం జరిగింది. మరి దానికి గాను మరి ట్రస్ట్ చైర్మన్ సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొని మరి అంగరంగ వైభవంగా మరి చాలా చక్కగా ముగ్గులు వేసి చాలామంది పార్టిసిపేట్ చేసి మరి వారందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ వారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ముగ్గులు నిర్వహించుకున్నందుకు మరి వారి మహిళలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మరి మంత్రి ఉద్యోగవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ జెడ్పీటీసీ మూల సరోజన, మంత్రిని ప్రెసిడెంట్ వీరబోయిన రాజేందర్, సిఎస్ఆర్ యూత్ మెంబర్స్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ ఆధ్వర్యంలో జనగణమనలో మనంపై అవగాహన సిడి కరపత్రాల ఆవిష్కరణ. పెద్దపల్లి జిల్లా మంత్రిని జాతీయ రహదారిపై రైతుల ధర్నా. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రతిభా పట్టాభిషేకం కార్యక్రమం. మంతని సిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.